ఇది కడవరి ఘడియా క్రీస్తురాకడ శబ్దం ఇది కరు. ప్రియులారా, అందరికీ వందనములు. గాడ్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో రాకడ శబ్ద నినాదంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిదినం వీక్షిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ దినం కూడా దైవ సేవకులు సిహెచ్ ఆనంద్ పాల్ గారు చెబుతున్నటువంటి వాక్యాన్ని విని ఆత్మీయ మేలును పొందుతున్నారని విశ్వసిస్తున్నాము. మంచిది పిల్లారా, అందరికి వందనాలు. దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా మరొక సమయంలో దేవుడు తన సన్నిధి కాంతిలో మిమ్మల్ని అందరినీ చేర్చి ఆయన బలమైనటువంటి మాటల్ని చెప్పడానికి మిమ్మల్ని సిద్ధపరిచినందుకు ముందుగా దేవాది దేవునికి నా కృతజ్ఞతలు. గాడ్ ఫాలోవర్స్ వారి ఆధ్వర్యంలో రాకడ శబ్ద నినాదంతో ప్రతి వారము మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆత్మీయ బలాన్ని పొందుతున్నారని విశ్వసిస్తున్నాం. ఈ వారం కూడా దేవుడు అందించే మరో అమూల్యమైనటువంటి మాటల్ని పరిశీలిద్దాం ప్రియులారా. మొదటగా మనము మొదటి సమయల గ్రంథము 16:7 చూద్దామండి. అయితే యెహోవా సమయలతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మంచిది, కళ్ళముచ్చుకుందాం, ప్రార్థన చేస్తున్నాం పిల్లరా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాదపద్మలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇదిగో రాజా, నీ కృప వలన, నీ దయ వలన మరొక ఏ యొక్క సమయంలో నీ సన్నిధి కాంతిలో చేరి ఈ విధముగా నీ ప్రియులకి నీ వందించే మాటలను చెప్పడానికి నీవి అవకాశం కలగజేసావయ్యా. ప్రియులందరూ ఎంతో శ్రద్ధతో నీ మాటలు వినడానికి కూర్చొని ఉండగా ఎవరిని ఏ మాట ద్వారా బలపరుస్తున్నావో, ఆదరణ కలగజేస్తున్నావో, సహాయం ఇస్తున్నావో అది నీకే తెలుసు తండ్రి. ఎంతో శ్రద్ధతో వింటున్నటువంటి వీరిలోను చెప్పబోయినాలోను నీ కృప బాహుళ్యమును దాయచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసునామంలో మిక్కిలి వినయంగా వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లరా, ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి జానాంశము, నీ హృదయ స్థితి ఎలా ఉంది, నీ హృదయ స్థితి ఎలా ఉంది. దానికై మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మీరు పరిశీలించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో నీ హృదయ స్థితి గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మనుషులు ఏమి వెతుకుతారయ్యా, ఏమి చూస్తారయ్యా అని చూసినప్పుడు, ఇదిగో మనుషులు ఒక మనిషి యొక్క ఎత్తుని, రూపమును, అనగా వారు అందంగా ఉన్నారా అందంగా లేరా అనే స్థితిగతిని బట్టి లక్ష్య పెడుతూ ఉంటారు. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మనుషులు లక్ష్య పెట్టి వాటిని నేను లక్ష్య పెట్టను, వారైతే ఆ మనిషి యొక్క ఎత్తు, బలము, ఆస్తి, అంతస్తు, వారి యొక్క ధనము, వారి యొక్క అందము ఇవన్నీ చూస్తారు, అయితే నేను అలా చూడను, నేను చూసేది వారి యొక్క హృదయ స్థితే అని దేవుడు సెలవిస్తున్నాడండి. అయితే ఆ హృదయ స్థితిని ప్రతి మానవుడు పరిశీలించుకోవాలి. నువ్వెంత అందంగా ఉన్నా, ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత ధనికుడివైనా, ఎంత ఘనస్థితిలో ఉన్నా, నీ హృదయం సరిలేకపోతే దేవుడికి నీవు ఇష్టము లేని వ్యక్తివి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి పిల్లరా. కాబట్టి పరిశుద్ధ గ్రంథములు ఇంకా ముందుకు వెళ్ళి మనం గమనించినప్పుడు దీనికై మనము 17:9 చూద్దామండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. చూసారా, ఇక్కడ గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయ స్థితిని ఎందుకు గమనించుకోవాలయ్యా అని మనం పరిశీలిస్తే, ఈ ప్రపంచంలో ప్రతి వారి యొక్క హృదయము ఎటువంటిదయ్యా అంటే అన్నిటికంటే మోసకరమైనది. ప్రపంచంలో ఏదైనా మోసకరమైన ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అయితే దేవుడు సెలవిచ్చేటటువంటి మాట ఏమిటంటే, ఆ అన్నిటికంటే ఎక్కువ మోసకరమైనది ఏమిటయ్యా అంటే నీ హృదయము, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అంటున్నాడండి. నిజమే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి దేవుని యొక్క వాక్యాన్ని అనేక సార్లు విన్నప్పటికీ వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ వారి పాత రోత జీవితంలోనే వారు ఉంటున్నారు. ఎన్నిసార్లు దేవుని యొక్క బలాన్ని తెలియచేసినప్పటికీ, అనుభవించినప్పటికీ విశ్వాసంలో అభివృద్ధి పొందకుండా వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. దానినే హృదయంలో మోసపోవటం, ఆ వ్యాధి నుంచి నయము కాకపోవటం అంటారు పిల్లలు. కాబట్టి ఎందుకు వారందరూ ఇలా ఉంటున్నారు, దాని వెనక ఉన్న కారణం ఏమిటయ్యా అని మనం ముందుకెళ్ళి గమనిస్తే దీనికే మనము అదే 17:5 చూద్దామండి. ఆయన నిత్యము కోపించున, నిరంతరము కోపము చూపున అని నీ వనుకొనిను, నీవు చేయగలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. ఇదండి ఎందుకు మనిషి తన హృదయ స్థితిని ఎన్నిసార్లు చెప్పినా
మార్పు చెందకుండా తన ఇష్టానుసారంగా ఉంటున్నాడు అని అంటే ఆయన ఏమైనా ఎప్పుడు కోపం చూపిస్తాడా? ఆయన ప్రేమ గల దేవుడు కదా, ఆయన దయదే గల దేవుడు కదా, ఆయన కృపగల దేవుడు కదా, ఆయన ఎప్పుడు నిత్యం కోపం చూపిస్తాడా? చూపిడు కదా. మనుషులు అయితే కోపం చూపిస్తారు, ఆయన ఎందుకు చూపిస్తాడు అని అనుకుంటూ వారి దుష్కార్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మార్పు చేసుకోకుండా వారి ఇష్టానుసారంగా ఉంటున్నారని పిల్లారా. ఇది ఇందుకే హృదయము ఘోరమైనటువంటి మోసము కలది అని చెప్పడం జరిగింది పిల్లారా. నీ హృదయ స్థితి ఎలా ఉంది? ఘోరమైన మోసకరమైన స్థితిలోనే ఉన్నదా? నీవు ఆయన నిన్ను ఏమీ చేయలే అనుకొని నీవు నీ తప్పుని చేస్తున్నావా? అందుకే హృదయము వివిధ రకాలైనటువంటి ఆకర్మలతో, వివిధ రకాలైనటువంటి జంతువులతో, వివిధ రకాలైనటువంటి రూపాలతో అనేక విధాలుగా హృదయము గురించి దేవుడు సెలవిచ్చాడు పిల్లారా. ఒక్కొక్క మనిషి వారి యొక్క ప్రవర్తన బట్టి ఏ విధంగా ఉంటాడు, ఏ స్థితిలో ఉంటాడు, దేనిని పోలి ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక విషయాలు చెప్పాడండి. ఈ విషయాలు ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్ళి గమనిద్దాం పిల్లారా. దీనికై పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 10:16 పరిశీలిద్దాం పిల్లారా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుతున్నాను. చూసారా, శిష్యుల్ని పంపుచు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపించుచున్నాను అంటున్నాడు పిల్లారా. అదేమిటి అంటే వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉందని దేవుడు వివరిస్తున్నాడంటే తోడేళ్ళు రూపమును కలిగి ఉన్నది అని సెలవిస్తున్నాడండి. అదేమిటి తోడేళ్ళు రూపం ఎలా ఉంటుంది అని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? తోడేళ్ళు యొక్క స్వభావం ఏంది ఎప్పుడైనా ఆలోచించావా? తోడేళ్ళు ఎవరిని మృంగుదిన, ఎవరిని పట్టుకుందినని కాచుకొని ఉంటుందండి, ఎవరిని మోసం చేద్దానని కాచుకొని ఉంటుందండి, దొరికినటువంటి దానిని ఇష్టానుసారంగా తినివేస్తుంది, తన ఇష్టానుసారంగా తనకి కావలసింది లాక్కుంటుంది, బలవంతం చేసుకొని మరీ వెంబడించి మరీ తన యొక్క స్వభావాన్ని అంటే జాలి చూపదు, కరుణ చూపదు, ప్రేమ చూపదు. ఏమి చూపిస్తుందయ్యా? తనకి కావలసింది పట్టుకొని లాక్కొని తినటమే. 4-5 తోడేళ్ళు కలిసి ఒక మృగత జీవిని వారి దాని ఇష్టానుసారంగా తింటూ ఉంటాయి పిల్లారు. అది పసిబిడ్డాని, లేకపోతే చిన్న బిడ్డాని, లేకపోతే ప్రాణము ఉన్నటువంటి పశ అని చూడదు పిల్లారు. తన ఇష్టానుసారంగా తోడేళ్ళు ఉంటుంది. సో దాని స్వభావం ఎలా ఉందో ఈ రోజుల్లో మనుషులు కూడా ఏంటంటే నీ మీద పడి తింటారు, నేను ఇష్టానుసారంగా మాట్లాడతారు, నేను ఇష్టానుసారంగా దోచుకుంటారు, నీ కాడ ఉన్నటువంటి సమస్తాన్ని లాక్కుంటారు. చివరికి వాళ్ళంత లాక్కున్నా అంత దోచుకున్నా ప్రేమ నీ మీద చూపించరు, వారికి కావాల్సిందే తీసుకుంటారు తప్ప ఎటువంటి ప్రేమ దయ వారిలో ఉండదు. కాబట్టి అటువంటి మనుషుల మధ్యకి మిమ్మల్ని పంపించుచున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని శిష్యులకి తెలియజేస్తున్నాడు పిల్లరా. మరి అటువంటి స్వభావం నీలో ఉందా? ఇదిగో అటువంటి స్వభావం నీలో ఉంటే దేవుడు నేను గర్జిస్తున్నాడు, నీ తోడేళ్ల స్వభావం దేవుడికి తెలుసు అని నీవు మర్చిపోక. ఆ స్థితిలో ఉంటే, ఇదిగో ఆ స్థితిలో ఉన్నా నీ హృదయ స్థితికి నీవే పరిష్కారం పొందాలి తప్ప, నీవే శిక్షణ పొందాలి తప్ప వేరే వాళ్ళు పొందరు పిల్లారా. కాబట్టి ఆలోచించు, నీ హృదయ స్థితి తోడేళ్ల మాదిరి ఉన్నదా? రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు దీనికై మనము ఎస్కేల్ గ్రంథము 2:5 చూద్దామండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తొప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్యన నివసించుచున్నావు. ఎంత చక్కటి మాట! మొదటి మాటని చూసుకున్నప్పుడు నిన్ను తోడేళ్ల మధ్యకు పంపుచున్నావు, రెండవ మాటను గమనించినప్పుడు ఇదిగో నిన్ను బ్రహ్మదండి చెట్ల మధ్య పంపిస్తున్నానని. అంటే ఏమిటి ఆ చెట్లు ఎలా ఉంటాయి? అవి ముళ్ళ ముళ్ళతో ఉంటాయి పిల్లారా, చాలా కోపుగా ఉంటాయి. ఆ కోపు చెట్లలో ఏదైనా మన చెయ్యి పడినా, ఏదైనా వస్తువు పడినా అది చిరిగిపోతుంది, రక్తము కారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అంటే ఘాటైనటువంటి ముళ్ళు అని అర్థం పిల్లారా. సో అటువంటి మనుషుల మధ్యగా నేను పంపిస్తున్నాను అంటే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను గుచ్చుతూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. నువ్వు ఎంత మంచి స్వభావం చూపించినా, నువ్వు దేవుడి బిడ్డవై వారిని హెచ్చరించినా, నిన్ను అనేకమైనటువంటి వారి మాటలతో నిన్ను గుచ్చుతూ ఉంటారు, జాలి చూపకుండా ఉంటారు. వారి యొక్క పరిస్థితి ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నది. అదేవిధంగా ఇదిగో తేళ్ల మధ్యకి నిన్ను పంపిస్తున్నాను. తేలు ఏం చేస్తుంది? పోతా దానికి సంబంధించినటువంటి అడ్డం వస్తే ఇదిగో ఆ యొక్క తోకతో ఆ యొక్క విషాన్ని ఆ యొక్క శరీరంలోకి దింపుతుంది, తన విషాన్ని కక్కుతుంది.
కాబట్టి ఇదిగో మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందంటే, వారికి నీవు ఎంత మేలు చేసినప్పటికీ, వారిని నీవు ఎన్నిసార్లు తెలియజేసినప్పటికీ, ఎంత సహాయం చేసినప్పటికీ, వారి యొక్క స్వభావం ఎలా ఉందయ్యా అంటే వారి యొక్క విషముతో నిన్ను కొట్టేటట్టు, వారి యొక్క విషము నీలో దించేటట్టు. అంటే ఆ విషముతో నింపబడే నీవు బాధపడుతూ ఉంటావు, నీవేమో వారికి సహాయం చేసిన వారు దాన్ని లెక్క చేయరు. అటువంటి ముళ్ళ యొక్క హృదయము గల మనుషుల మధ్యకి, అటువంటి తేలు యొక్క హృదయము గల మనుషుల మధ్యకి నేను పంపిస్తున్నాను. ఇదిగో నీవు ఎంత చెప్పినను, నీవు ఎంత సహాయం చేసినను, నీ ధనము తీసుకోవచ్చు, ఇదిగో నీ యొక్క సహాయం పొందవచ్చు, నీవు అనేకమైన మేళ్ళు వారికి చేయవచ్చు. నీవు దేవుని కోసమే పోరాడుతూ నీ పోరాటంలో వెళుతున్నప్పుడు, వారందరికీ నీవు సహాయం చేస్తున్నప్పటికి, వారు అనేకమైన విషవలయాలు నీ మీద చిమ్ముతూ ఉంటారు, అనేక విధాలుగా నిన్ను నానా మాటలు అంటూ ఉంటారు. అయినా నీవు భయపడమాక, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లలారా. కాబట్టి మొట్టమొదటి యొక్క స్వభావం ఏమిటయ్యా అంటే తోడేళ్ల స్వభావం, పిక్కు తినే స్వభావం. రెండవ స్వభావం ఏమిటయ్యా అంటే ఇదిగో బ్రహ్మదండి చెట్లు అంటే ముళ్ళుగా గుచ్చే స్వభావం పిల్లారా. మూడవది ఏమిటయ్యా అంటే తేలి స్వభావం అంటే విషము చిమ్మే స్వభావము. ఇటువంటి మనుషుల మధ్య నీవు ఉంటున్నావని దేవుడు సెలవిస్తున్నాడండి. మరి వీరి యొక్క హృదయ స్థితి ఆ విధంగా ఉందండి. ఇంకా ముందుకు వెళ్ళి మనం గమనించినప్పుడు పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2:22 చూద్దామండి. కుక్క తన వాంతి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లుడుకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చెప్పునే వీరికి సంభవించును. చూసే పిల్లలు ఇంకొక హృదయ స్వభావం, ఇది ఒక కుక్క స్వభావము. రెండవది ఏమిటి అయ్యా అంటే పంది స్వభావం. కుక్కలో విశ్వాసాన్ని మనం చూస్తాం, కుక్క అంటే విశ్వాసానికి మాదిరియమని అంటాం. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే కుక్కలో మరొక విందైనటువంటి స్వభావం ఉంది. అది ఏమిటయ్యా అంటే ఇది కుక్క తాను తిన్నదానిని వాంతి కప్పుని తనే తింటుంది పిల్ల. అది చాలా అసహ్యమైనటువంటి విషయం. కాబట్టి అటువంటి అసహ్యమైనటువంటి స్వభావము ఆ యొక్క కుక్కలో ఎలా అయితే ఉన్నదో, ఈ మనుషులు కూడా అటువంటి స్వభావం కలిగి, ఎంత విన్నప్పటికీ ఎంత నేర్చుకున్నప్పటికీ వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉందయ్యా అంటే ఇదిగో వారు దేంట్లో అయితే వద్దంటున్నామో మరలా పోయి దాంట్లోనే ఉంటున్నారు. ఇదిగో ఏదైతే వద్దంటున్నారో దాన్ని కక్కివేసి మరలా దాన్ని తింటున్నారు. అంటే వారి పాత రోత స్వభావం మారట్లేదు. వాక్యం అయితే వింటున్నారు కానీ, వాక్యం మొదకు వస్తున్నారు కానీ దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి యొక్క హృదయాన్ని మార్చుకోవట్లేదు. ఇది కుక్క స్వభావం దేవుడు సెలవిచ్చాడని. రెండవది ఏమిటయ్యా అంటే పంది స్వభావం. అవును, ఈ పంది స్వభావం ఏమిటయ్యా అంటే ఈ పందిని నువ్వు అనేక విధాలుగా స్నానం చేయించినప్పటికీ, అనేక విధాలుగా దాన్ని శుభ్రపరిచినప్పటికీ, అది అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమించేది ఏమిటయ్యా అంటే బురదని ప్రేమిస్తుంది. కాబట్టి దానికి ఎన్ని నీవు పానీయాలతో స్నానం చేసినా, అనేక రకాలుగా దాన్ని శుభ్రపరిచినా, దానికి బురద కానీ కనబడితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా అది వెళ్ళి దానికే ఆకర్షితురాలు వస్తుంది పిల్లలు. అదేవిధంగా మనిషి కూడా ఎలా ఉన్నాయా ఇతని యొక్క హృదయ పరిస్థితి అంటే, నువ్వు ఎంతగా దేవుడిలోకి ఆ మనిషిని రమ్మన్నా, దేవునిలో ఆ క్రియలు కనపరచమన్నా, దేవుడిలో బలపరచమన్నా, దేవుడిలో బలమైనటువంటి మాటలు చెబుతూ అవి ఆ మనిషిని నువ్వు సిద్ధపరుస్తున్నా, ఆ మనిషి మరలా ఏదైనా దొరికినప్పుడు మరలా వెళ్ళి దానిలోనే పుడుతున్నాడు. అటువంటి హృదయ స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్వభావం ఉన్న మనుషుల మధ్యనే ఉంటున్నావు. అటువంటి స్వభావం ఉన్న మనుషుల్ని నేను లక్ష్య పెట్టాను. ఎందుకంటే వారి హృదయ స్థితి తెలుసు. వారి పై రూపము బాగుండవచ్చు, పై బిగ్గా వాళ్ళు బలవంతులు కావచ్చు, వారు ధనవంతులు కావచ్చు, గనులు కావచ్చు, అనేక విధాలు కావచ్చు. అయితే వారు ఉన్నటువంటి ఆ స్థితిని నేను ఇచ్చినది కాదు. కాబట్టి వారి యొక్క స్వభావం ఎప్పుడు ఎలా ఉంటుందయ్యా అంటే ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటుంది, నువ్వుగా ఆ విధమైనటువంటి స్థితిలో ఉండొద్దు అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆలోచించుకొని హృదయ స్థితి ఏ పరిస్థితిలో ఉన్నది. అందుకే దేవుడు మనకి అనేక విధాలుగా ఆయన మాటల ద్వారా బలపరుస్తూ, అసలు నేను నేను ఎలా తీసానో తెలుసా, నీ పరిస్థితి తెలుసా, నీ హృదయ స్థితి తెలుసా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడండి. ఏమిటి మన హృదయ స్థితి అంటే యెహెజ్కేలు గ్రంథము 16:9 చూద్దామండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షములు నీకు తొడిగించి సన్నపు అవిసనార బట్టతో నీకు వేయించితిని, నీకు పట్టుబట్ట ధరింపజేసితిని, మరియు అభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతిలో కడిమలు పెట్టి నీ మన్న గొలుసు తగిలించి. చూసే పిల్లారా, ఈ మాటను మనం గమనించినప్పుడు ఇదిగో పాత రోత జీవితంలో ఉన్నటువంటి మన యొక్క స్థితిగతిని,
ఆయన తన చేతుల్లోకి తీసుకుని ఇదిగో ఆ పాపంలో ఉన్న మనని నీళ్ల చేత అంటే వాక్యము ద్వారా కడిగి తన రక్తము ద్వారా శుభ్రపరిచి అనగా బాప్తిజం పొందటం ద్వారా దినదినము ఆయన తన రక్తము ద్వారా మనల్ని భద్రపరుస్తూ ఇదిగో నీతి అనేటువంటి వస్త్రములు మన మీద వేసి ఆ వస్త్రములు ధరింపజేసి అందరికంటే ఘనత ఉండేటట్టు పాత రోత జీవితాన్ని చూసినప్పుడు పంది స్వభావము కుక్క స్వభావము ముళ్ళజముల స్వభావము విషల స్వభావము ఇదిగో ఇటువంటి తోడేలు స్వభావం ఉన్నటువంటి మనల్ని ఆయన మార్చి తన యొక్క స్థితిగతిలోకి తెచ్చుకొని ఇదిగో మనల్ని ఆశీర్వదిస్తూ తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటూ తనలో మనం అభివృద్ధి పొందాలని అనేక విధాలుగా ఆయన తన కృపను మన మీద చూపిస్తుంటే మనం ఇంకా మన పాత రోత జీవితాన్ని మార్చుకొనకుండా మన యొక్క స్థితిగతిని మార్చుకొనకుండా మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడతాడో ఆలోచించిన పిల్లలు. కాబట్టి ఇదిగో నీవు అందరికంటే అల్పుడు అని బాధపడుతున్నావా? ధనము లేనివాడే అని బాధపడుతున్నావా? ఇదిగో అందము లేనివాడే అని బాధపడుతున్నావా? అందరూ నేను అసహించుకున్నానని బాధపడుతున్నావా? నీ రూపం ఏదైనా, నీ ఎత్తు ఎంతైనా, నీ పరిస్థితి ఏదైనా, ఇదిగో ప్రేమ కల దేవుడు నీలో చూసేది నీ హృదయాన్ని అనేది మర్చిపోబాక. ఆ హృదయము ఆయనలో నీవు ఉంటే ఇదిగో లోకంలో కనిపించే అందరికంటే నీవు బలమైనటువంటి వాడివి అనేది నీవు మర్చిపోబాక. ఇదిగో లాజరు రూపం ఎలా ఉందో నీకు తెలుసు, ఎలా ఉంది. ఇదిగో కురుపులతో ఎవ్వరూ లక్ష్య పెట్టని స్థితిలో ఉంది పిల్ల. ధర్మనీతి యొక్క రూపం ఎలా ఉందో నీకు తెలుసు, ప్రశస్తమైన వస్త్రములతో అనేకమైనటువంటి హుందాతో అనేకమైనటువంటి ఇదిగో పళ్ళు తింటూ ద్రాక్షరసము తాగుతూ ఇష్టానుసారంగా ఉంది. అందరూ అతనినే లెక్క పెడుతున్నారు, అతన్నే ఆహ్వానిస్తున్నారు. అయితే దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడనేది వారిద్దరూ చనిపోయిన తరువాత వారి స్థితిగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లరా. ఇదిగో ఈరోజు నీకు దేవుడు అదే సెలవిస్తున్నాడు, నీవు అందరికంటే తక్కువని బాధపడుతున్నావా? ఏమి లేనివాడు అని బాధపడుతున్నావా? ఎవరో ఆదరణ లేదనుకుంటున్నావా? ఇదిగో ఆ కృపామయుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోబాక. నేను ఏ ఎత్తుకు ఎత్తాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఇదిగో నిన్ను ఎలా గణపరచాలో ఆయనకు మాత్రమే తెలుసు. నీ యొక్క ప్రతి అవసరతము ఎలా తీర్చాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన నీవు నమ్ముకుంటే, నీ హృదయానికి ఆయనకు అప్పచెప్తే, మనుషులు నిన్ను లెక్క పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆయన నిన్ను లక్ష్య పెడితే నీ స్థితి అద్వితీయమైనటువంటి అమోఘంగా ఉంటుంది. నీవు ఈ లోకంలో కాదు పరలోక రాజ్యంలో ఆయన వారసులు అవుతావు అనేది నీవు మర్చిపోకూడదు పైలారా. ఇంకా మనం ముందుకు వెళ్ళి గమనిస్తే సామెతలు 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామండి. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడలా? హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నల్లకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. చూసా పిల్లరా, ఇదిగో నీవు చేసే సంగతి ఎవరికి తెలియదని అనుకోబాక, నీ హృదయ పరిస్థితి ఎవరికి తెలియదని అనుకోబాక. నిజమే, నీ వారికి తెలియకపోవచ్చు, ఇంకొకరికి తెలియకపోవచ్చు, నీ యొక్క భార్యకి తెలియపోవచ్చు, భర్తకి తెలియపోవచ్చు, ఇదిగో నీ పిల్లలకి తెలియకపోవచ్చు, నీ యొక్క ఆఫీసులో తెలియపోవచ్చు. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి చక్కటి మాటను గమనించినప్పుడు నీ యొక్క ప్రతి రహస్యము తెలిసిన వాడు ఆయనే, కాబట్టి ఆయన నీకు దానికి తగ ఫలమును దయచేస్తాడు అనేది నీవు మర్చిపోబాక. అందుకే నిత్యము ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని అర్పిస్తూ, నీ హృదయము ఆయనకి మాత్రమే ఇస్తూ, ఆయన చెప్పిన విధంగా నీవు చేయాలి పిల్లర. అందుకే నీ హృదయ పరిస్థితిని గమనించుకో అంటే అర్థం అదే పిల్లర. ఇదిగో మన యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, నిన్నటిదాకా నీవు తళతళ్లాడే 1000 రూపాయల నోటు అనుకుంటే, ఇదిగో ఆ 1000 రూపాయల నోటుని నలిపి వేసి పడవేసిన పరిస్థితి ఈరోజు. అయితే దేవుడు దాన్ని తీసుకొని ఇదిగో తనని శుభ్రపరిచి నిన్ను మంచి స్థితిగతిలోకి తీసుకువెళ్తాడు పిల్లర. అది నీవు మర్చిపోబాక. లోకంలో ధనమైన తుప్పు పట్టవచ్చేమో, ఇదిగో ఇంకోటి అర్థమైపోవచ్చే, కానీ దేవుడి నేను నమ్ముకున్న బిడ్డ ఎప్పటికీ వ్యర్థము కాడు పిల్ల. ఆయన ఆశీస్సులు పొందే బిడ్డ ఎప్పటికైనా ఫలాన్ని చవిచూస్తాడు. కాబట్టి నీ ప్రతి పరిస్థితిని తెలిసిన దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏమిటయ్యా, నిన్ను అడుగుతుంది ఏమిటయ్యా అంటే, నీ హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు. హృదయం ఇచ్చేవా? నువ్వు ఇచ్చినట్టయితే మొట్టమొదటిగా నీవు బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందినట్టయితే ఇదిగో స్థిరముగా దేవుడిలో నిలిచి క్షణక్షణము నీ యొక్క హృదయ స్థితిని మెరుగుపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే నీవు అనేక రకాల ఆశీర్వాదాలతో పాటు పరలోక రాజ్య వారసుడివి అవుతావు. కాబట్టి చెప్పినటువంటి వాక్యంలో మర్మాన్ని గమనించండి. మన యొక్క హృదయ స్థితి దేవుని సేవలో ముందుకు వెళ్లేదై ఉండాలి పిల్లరా. అందుకే దేవుడు తన కృప ద్వారా మాకు అందించినటువంటి సువార్త పరిచయాన్ని అనేక విధాలుగా తీసుకువెళుతున్నాం. గ్రామాల్లో మండలాల్లో సువార్తని ప్రకటిస్తున్నాం. ఇదిగో ఫ్లెక్సిబిలిటీ ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాం. ఇదిగో అనేక విధాలుగా దేవుని యొక్క పరిచర్య చేయడానికి నూతనమైనటువంటి ఐడియాలు దేవుడు మాకు కలగజేస్తున్నాడు.
అదిగో ఆయన ఇచ్చినటువంటి శక్తి కొలది అనేక విధాలుగా టీవీ పరిచయం చేస్తున్నాం. అనేక ప్రాంతములలో దేవుడు ఎక్కడైతే సామాను లేక ఆ మీటింగ్స్ పెట్టుకోలేని స్థితిలో ఉన్నారో వారి వద్దకు వెళ్ళి మీటింగ్స్ ఉచితంగా పెడుతున్నాం. ఇదిగో మండలాల్లో గ్రామాల్లో అనేక ఆత్మల్ని దేవుడు అనేక విధాలుగా బలపరుస్తున్నాడు. అదేవిధంగా పాటల రూపంలో, ద్విమాస పత్రిక రూపంలో, ఇదిగో క్విజ్ పోటీల రూపంలో అందరి అనేక మందిని బైబిల్ చదివించటం, ఇదిగో అనేక విధాలుగా దేవుని పరిశీలన చేసుకోవడానికి దేవుడు అందజేస్తున్నాడు. సంఘములో అనేకమైనటువంటి కార్యముల ద్వారా ఉపవాస కూడికల్లో అనేక మంది ప్రార్థన చేసినప్పుడు ఇదిగో వారి యొక్క సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని కలగజేస్తూ దేవుడు స్థిరపడేటట్టు చేస్తున్నాడు. మా అనుదిన ఉపవాస ప్రార్థనలో ఇదిగో దేవుడు ఈ యొక్క వారం చేసే ఆ ఉపవాస ప్రార్థనకి కావాలని సమాధానాన్ని ఇస్తున్నాడు. క్రమకూడికల్లో దేవుని యొక్క శక్తిని ఇదిగో బయలుపరుస్తున్నాడు. సంఘములో అనేకమైనటువంటి ఆత్మలు లేవనెత్తి దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ ఆయన కృప వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఆయన హృదయ స్థితి ఎరిగిన దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి మీరు కూడా దేవునిలో బలపడండి, దేవుడి ఇచ్చే శక్తిని పొందుకోండి. మీ అవసరత, అక్కరత, ఇబ్బంది ఏదైనా అది ఆయనకు తెలుసు. తప్పనిసరిగా అవసరతను అక్కరతను తీరుస్తాడు పిల్లరా. నీవు మోకరెళ్ళుతుంది ఇదిగో సామాన్యుడు వద్ద కాదు, కానీ ఇదిగో ఈ ఆయనకి ఎనలేని శక్తి కలిగిన సర్వశక్తిమంతుడి మీద, కృపామయుడి మీద, దయామయుడి మీద అనే విషయాన్ని నువ్వు మర్చిపోవాలి. కాబట్టి చెప్పిన ఈ మాటలో ఉన్నటువంటి బలాన్ని నీవు గమనించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను బిల్లరా. ఇదిగో కడుముసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన తండ్రి, నీ బంగారు పాదభద్రకు వందనాలయ. అవును తండ్రి, ఎవరికి వారు వారి హృదయ స్థితిని గమనించుకోవాలని నీ బలమైన మాటలు తెలియజేసినాయ్యా. మా హృదయం ఎలా ఉంది? విషము చిమ్మేదిగా ఉందా? దోచుకునేదిగా ఉందా? అనేక మందిని మోసము చేసేదిగా ఉందా? అనేక విషయాలు కూరుకుపోయేది ఉందా? ఇదిగో తిన్నదాన్నే మరలా మరలా కక్కి దాన్నే తినేదిగా ఉందా? వద్దంటున్నా దాని వద్దకు వెళ్ళేది ఉందా? అలా ఉండకూడదని నీవు సెలవిస్తున్నావయ్యా. అయ్యా నీకు నచ్చిన హృదయం కావాలా? నీవు మెచ్చిన హృదయం కావాలా? మా యొక్క సమస్త పాపలను విడిచిపెట్టి బాప్తిజం పొంది నీ బిడ్డలుగా మారాలయ్యా. బాప్తిజం పొందిన మేము నీవు సెలవిచ్చిన ప్రకారం నీ యొక్క పనిలో ఉండాలయ్యా. ఆ హృదయాలు ఎవరికైతే ఉంటాయో అని ఎప్పుడు నీవు ఆశీర్వదిస్తావు తండ్రి. ఇదిగో రజా, నీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో వింటున్న వీరందరినీ నీ కృప చూపాయా. అనేక బిడ్డలు వారి యొక్క పరిస్థితి నీకు తెలియజేస్తున్నారు. అయా వారి అక్కరత లేదో, అయా అవసరత లేదో నీకు తెలియజేస్తున్నారయ్యా. అనేక మంది రజా అనేకమైనటువంటి రోగములతో బాధపడుతుండగా నీ యొక్క రజ కృప ద్వారా వారిని స్వస్థపరిచాయా. ఇప్పుడే బిడ్డలు దాయచేతండి, నీ శక్తి ద్వారా, నీ దాయ ద్వారా మాత్రమే వారిని స్వస్థపరిచాయా. అయా అవన్నీ శారీరకంగా స్వస్థపరచటమే కాదు, కానీ ఆత్మీయంగా అభివృద్ధిని దాయచేతండి. ఆత్మ రోగములతో ఉంటే వారిని స్వస్థపరిచి రాజా ఆత్మీయ అభివృద్ధిని దాయచేతండి. ధనము లేక బాధపడుతున్న అనేక బిడ్డలు ఉన్నారు తండ్రి. అయా వారికి కావలసిన ధనము రాజా ఇచ్చి వారి యొక్క అవసరతే కాకుండా నీ సేవలో వాడబట్టడానికి ముందుకు తీసుకువెళ్ళాలి. అయా ఎవరికైతే రాజా బలహీనులు ఉన్నారో వారిని బలపరిచాయా. బలాన్ని నీ సేవలో ఉపయోగించే భాగ్యాన్ని కలగజేయండి. వివాహం కావలసిన బిడ్డలు, రాజా ఉద్యోగం కావలసిన బిడ్డలు, అనేక అవసరాలతో ఉన్న బిడ్డలు ఉండగా వారందరినీ వారి వారి అవసర అక్కరత ప్రకారము ఆశీర్వదించమని, సమాధానం ఎక్కడైతే లేదో సమాధానాన్ని కలగజేయమని, వారి భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, వారి వారి కుటుంబాల మధ్య సమాధానాన్ని కలగజేయమని. ఏదేమైనా నీ కృప ద్వారా ఈ యొక్క వాక్యము అనేక విధాలుగా అందించడానికి ప్రియులు అనేక విధాలుగా సహాయం చేస్తుండగా ఎవరైతే వారి పాలుభాగస్థులు అయి ఉన్నారో వారందరినీ దీవించుతండి. వారి కుటుంబాలు నీ మెండైన సేవలో ఆశీర్వదించబడే భాగ్యాన్ని కలగజేయతండ్రి. ఇంకా నీ సేవ అనేక విధాలుగా తీసుకువెళ్ళడానికి నీ కృపని మా మీద ఎలా కుమ్మరింపమని, ఏది ఏమైనా నీ చిత్త ప్రకారం సమస్తమును జరిగించమని నా ప్రభువు నూరక్షకుడైన యేసునామంలో మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమంను మీకు అందించిన వారు గాడ్ ఫాలోవర్స్ ఒంగోలు వారు. ఈ కార్యక్రమము ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినందుకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు. దేవుని కృప వలన, దేవుని శక్తి వలన గాడ్ ఫాలోవర్స్ వారి ఆధ్వర్యంలో రాకడ శబ్ద నినాదంతో చేస్తున్నటువంటి సేవా పరిచర్య కార్యక్రమాలను గమనించిన పిల్లారా, దేవుడు తన కృప వలన మాకు అనేక విధాలుగా పరిచర్య చేయటానికి తన కృపను మా మీద కుమ్మరించి ఉన్నాడు పిల్లారా. ఇదిగో గాడ్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో రాకడ శబ్ద నినాదంతో చేస్తున్నటువంటి సువార్త పరిచర్యని మనం ఒకసారి కానీ పరిశీలిస్తే, మొట్టమొదటిగా అనేక ప్రాంతములకు టీవీ పరిచర్య ద్వారా అనేక మంది
ఈ యొక్క టీవీ పరిచర్యని వీక్షించి ఆత్మీయ మేలు పొందటానికి దేవుడు తన కృపను కుమ్మరించి ఉన్నాడు. అనేక ప్రాంతములలో ఈ టీవీ ప్రసంగముల ద్వారా అనేక మంది ఆత్మీయ మేలు పొందుతున్నారు పిల్లారా. అదేవిధంగా రెండవ పరిచర్య కార్యక్రమాన్ని గమనించినప్పుడు ఇదిగో ద్విమాస పత్రికల ద్వారా ఆత్మీయంగా బలపడే మాటలు పరిశుద్ధాత్మ ద్వారా అందిస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి మాటలు ద్విమాస పత్రిక చదవటం ద్వారా అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మూడవ పరిచర్యని జాగ్రత్తగా గమనిస్తే ఇదిగో నూతన డివిడీల ద్వారా పాటల్ని విడుదల చేయటం ద్వారా దృశ్య రూపకమైనటువంటి ఈ పాటలలో అనేకమైనటువంటి దృశ్యములు మనసు ఆత్మ ఏ విధంగా నిండి ఉండాలి, ఆత్మ ఏ విధంగా అభివృద్ధి అవ్వాలి అని తెలియజేసే అనేక దృశ్య రూపకమైనటువంటి పాటల డివిడీని దేవుడు తన కృప ద్వారా విడుదల చేసి ఉన్నాడు. అదేవిధంగా నాలుగవ పరిచర్య కార్యక్రమాన్ని గమనించినప్పుడు ఈ దినములలో మనం ఎక్కడికి పోయి చూసిన అసభ్యమైనటువంటి పోస్టర్లు, ఇదిగో అసహ్యమైనటువంటి వాల్ పోస్టర్లు మనం చూస్తూ ఉంటాం బిల్లారా. అయితే ఇదిగో నువ్వు కూర్చున్నప్పుడును పడుకున్నప్పుడును నడుచున్నప్పుడును ఇదిగో దేవుని యొక్క వాక్యమును చదవాలని దేవుడు చెప్పినటువంటి రీతిగా మా ఈ పరిచర్యలో అనేక ఫ్లెక్స్ బోర్డుల ద్వారా అనేక ప్రాంతములలో ఫ్లెక్స్ బోర్డులను నిర్మించడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆ యొక్క వాక్యమును చదువుకొని ఆత్మీయంగా బలపడటానికి దేవుడు తన కృపను చూపి ఉన్నాడండి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు అనేక ప్రాంతములలో సువార్త పరిచర్య అందకుండా ఇదిగో రాకడకి సంబంధించినటువంటి విషయాలు అనేక మంది వెనుకబడి ఉన్నారు పిల్లరా. కాబట్టి అనేక గ్రామాలలో మండలాల్లో దేవుడు మాకు అందించినటువంటి ఈ పరిక్రమల ద్వారా ఇదిగో మా రాకడ శబ్ద టీముతో అనేక గ్రామాల్లో మండలాల్లో సువార్త పరిచర్య చేస్తున్నాము. ఎక్కడైతే సువార్త అందించలేని గ్రామాలు ఉంటాయో, ఎక్కడైతే సంఘ కాపరి ఆ ప్రాంతంలో వారు సువార్త ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో అక్కడ ఉచితముగా దేవుడు మాకు అందించినటువంటి ఈ సామాగ్రి ద్వారా అనేక గ్రామాల్లో మండలాల్లో సువార్త పరిచర్ని ఏర్పాటు చేసి అక్కడ అనేక మందిని ఆత్మీయంగా బలపరిచి అక్కడ ఉన్నటువంటి సంఘములకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి చూసినప్పుడు ఈ రోజుల్లో అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథం గురించి ఎంత చెబుతున్నా బైబిల్ని చదవని వారు అనేక మంది ఉన్నారు. అయితే ఆత్మీయంగా చదవటానికి బైబిల్ క్విజ్ల ద్వారా అనేక మందిని బైబిల్ చదివించి ఈ క్విజ్ పోటీలు ఏర్పాటు చేసే పరిచర్ని అందించాడు. ఈ పరిచర్యలన్నిటినీ దేవుడు తన కృప ద్వారా మనకు అందించి ఉన్నాడు పిల్లారా. ఈ పరిచర్యలన్నీ చేయటానికి అనేక మంది తాము పాలి భాగస్థులు అవుతున్నారు, అనేక మంది తమ ధనాన్ని ఇస్తున్నారు, అనేక మంది తన సమయాన్ని ఇస్తున్నారు. మా రాకడ శబ్దం టీం సభ్యులు మొత్తం అనేక విధాలుగా దేవుని సేవలో పాలు గుంపులు పంచుకుంటున్నారు పిల్లారా. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ సేవ ఇంకా అభివృద్ధి కావాలని, అనేక ఆత్మలు లేవనెత్తబడాలని మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా పాలి భాగస్థులు కావాల్సిన వారు ఇదిగో మమ్మల్ని సంప్రదించవచ్చు, మా ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు, మా అడ్రస్కి లెటర్స్ ద్వారా తెలియచేయవచ్చు పిల్లారా. కాబట్టి ఈ పరిచర్య నూరంతములుగా అనేక ఆత్మలు అభివృద్ధి అయ్యేటట్టు బలపడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయమని, ఈ యొక్క విషయం ద్వారా మీరు బలపడాలని కోరుకుంటూ నా మాటలు ముగిసినా పిల్లరా. అందరికీ వందనాలు. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు. గాడ్ ఫాలోవర్స్ వారి ఆధ్వర్యంలో రాకడ శబ్ద నినాదంతో చేస్తున్నటువంటి పరిచర్యని మీరు చూస్తున్నారు. ఇదిగో మీరు అనేక ఆత్మీయ మేలు పొందాలనుకుంటే పాత మార్కెట్ సెంటర్ కాడ ఉన్నటువంటి ట్రినిటీ సంఘానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంఘము ప్రతి ఆదివారము 9:30 నుండి 12 వరకు శక్తివంతమైనటువంటి ఆరాధన జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారము 7:30 నుంచి 8:30 వరకు క్రమకూడిక, యవనస్తుల కూడిక, అదేవిధంగా బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి గురువారము మధ్యాహ్నము 2:30 నుంచి 5 వరకు స్త్రీల కూడిక జరుగుతుంది. ప్రతి చివరి శుక్రవారము రాత్రి 9:30 నుంచి సంపూర్ణ ఉపవాస కూడిక జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొండి. దేవుడు అందించే బలమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటల్ని, దేవుడు అందించే శక్తివంతమైనటువంటి ఆశీర్వాదముల్ని, దేవుడు చూపే కృపను మీరు పొందాలని కోరుకుంటూ తప్పనిసరిగా మా సంఘానికి మీరు రావాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను పిల్లలు. వందనాలు.